హలో హాయ్ వెల్కమ్ వెల్కమ్ టు డ్యూ వారియస్ అండ్ వుడ్ బ్రిడ్జెస్. దిస్ ఇస్ యువర్ కిరణ్ కొడుమురు. ఎస్, మరి థంబ్నైల్ పైన చూసింది కరెక్ట్ అండి. సింహంలా ఆలోచిస్తావా, సింహంలాగానే ఓడిపోతావా. సో దాంట్లో నేనేం తప్పట్లేదు. సో ఏంటో దాని వెనుక ఉన్నటువంటి మ్యాజిక్ ఏంటో, లాజిక్ ఏంటో ఒకసారి అయితే చూద్దాం. రైట్, మనకు ఇది ఈ టైం వచ్చేసి చాలా రకాల నోటిఫికేషన్లు అయితే వచ్చాయండి. గ్రూప్ 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు. సో రకరకాల నోటిఫికేషన్లు వచ్చాయి. సో మరి మన యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంటే ఏదైనా జాబ్ సాధించగలుగుతాం, ఎంత పాజిటివ్గా ఆలోచించాలి, నెగిటివ్గా ఆలోచిస్తే ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అనేటువంటిది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అయితే మీకు చెప్తాను. సో రైట్, మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోకి రాకముందుకు మీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి సంబంధం లేదండి. సో ఎన్ని మార్క్స్ వచ్చాయి, నేనైతే బోర్డర్ మార్క్స్ పాస్ అయ్యి జాబ్ కొట్టుకున్నాను. సో మీ యొక్క మార్క్స్ ఏంటి, మీ యొక్క అకాడమిక్స్ ఏంటి, మీ యొక్క పర్ఫార్మెన్స్ ఏంటి, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరు ఎలా ఉన్నారు, ఎలా, ఇదంతా సెకండరీ ఇష్యూ. కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత అందరూ సమానమే, ఎవరికి దమ్ము ఉంటే వాళ్ళు జాబ్ కొడతారు, అంతే అండి. రైట్, ఇక్కడ కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వచ్చే ముందు, సో వచ్చే కంటే ముందు మన ఆలోచన ఎలా ఉంటుందంటే నెగిటివ్గా ఆలోచిస్తుంటారు చాలామంది. సో నెగిటివ్గా అంటే, సో నా అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఇంత వీక్గా ఉన్నాను, చాలా తక్కువ మార్క్స్ వచ్చాయి, అండ్ టెట్లో చూసినట్లయితే కొన్ని మార్కులు వచ్చాయి, నేను డిఎస్సి సాధించగలుగుతాను. ఫస్ట్ ఆలోచనే, నాకు కొన్ని జాబ్స్ ఉన్నాయి, మా రిజర్వేషన్లో కొన్ని ఉన్నాయి, ఓపెన్లో నేను కంపీట్ కాగలుగుతానా లేదా. సో ఇలా రకరకాల నెగిటివ్ ఆలోచనలు ఫస్ట్ చేస్తాం. ఫస్ట్ నెగిటివ్ ఆలోచన చేసామంటే ఫస్ట్ అక్కడే సగం ఓడిపోతామండి మనం. సో మరి ఎంత పాజిటివ్గా ఉండాలి, ఎలా ఒక జాబ్ సాధించాలో ఎంత పాజిటివ్గా ఉండాలంటే అంత పాజిటివ్గా ఉండాలి. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ. సో ఒక అడవికి సింహం, మనకు తెలిసిందే, సింహాన్ని రాజుగా ట్రీట్ చేస్తూ ఉంటాం. సో ఒకనొక సందర్భంలో సింహం, ఏనుగు రెండు కూడా ఎదురుపడుతుంటాయి. సో ఎదురుపడగానే సింహం యొక్క ఆలోచన ఎంత పాజిటివ్గా ఉంటుందంటే తన ఆకలైతూ ఉంటుంది, కాబట్టి ఎదురుగా ఏది ఉన్నా దానికి సంబంధం లేదు, ఒకటే ఆలోచన, వేటాడాలి, దాని ఆకలి తీర్చుకోవాలి. సో దట్ ఈస్ ద యాటిట్యూడ్ ఆఫ్ ది లయన్. సో మరి ఏనుగు ఎలా ఆలోచిస్తుంది అని చూసినట్లయితే, ఏనుగు సింహం ఎదురుపడింది కదా, సో ఇప్పుడు ఇక్కడ నుండి ఎలా తప్పించుకోవాలని నెగిటివ్గా ఆలోచిస్తుంది. సో ఫైట్ చేయగలదు సింహంతో, సింహం కంటే బలమైనది, సింహం కంటే ఎత్తైనది, సింహం కంటే ఎక్కువ మెదడున్నది, సింహం కంటే ఎక్కువ శక్తివంతమైనది ఏనుగు. సో బట్ ఆలోచన విధానం అనేది చూడండి, సింహం చిన్నగా ఉన్నప్పటికీ కూడా నేను ఏనుగును వేటాడగలుగుతాను అనేటువంటి ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది దాని దగ్గర. సో ఏనుగు ఎంత బలం ఉన్నప్పటికీ కూడా తన బలాన్ని మొత్తం మర్చిపోయి బలహీనంగా ఆలోచిస్తుంది, నెగిటివ్గా ఆలోచిస్తుంది. నేను సింహం చేతిలో చచ్చిపోతానేమో, నేను ఇక్కడ నుండి పారిపోవాలి అనేటువంటి ఒక నెగిటివ్ ఆలోచనతో అది ఉంటుంది. సో ఇది పారిపోవడానికి ట్రై చేస్తుంది, పట్టుకోవడానికి ట్రై చేస్తుంది, అల్టిమేట్గా సింహం వేటాడేస్తుంది, ఏనుగును చంపేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే, ఒకటి మై డియర్ వారియర్స్, నేను చెప్పేది ఏంటంటే మీ శక్తి సామర్థ్యాలని దృష్టిలో పెట్టుకోండి. సో ఏది ఏమైనా కానీ ఖచ్చితంగా ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండండి. పాజిటివ్ యాటిట్యూడ్తో ఉంటేనే మనం డెఫినెట్గా విన్ కావాల్తుంటాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఏది ఏంటి అనేది నెగిటివ్ ఆలోచన మాత్రం చేయకూడదు. అండ్ రెండో విషయం ఏంటంటే, మీ దగ్గర ఎన్ని శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ కూడా మీరు ఖచ్చితంగా ఎఫర్ట్స్ పెట్టాలి, ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తేనే మనము ఒక సక్సెస్ అనేది సాధించగలుగుతూ ఉంటాం. సో దీనికి కూడా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. సింహం ఈ సందర్భంలో ఓడిపోతుంది. సో ఏంటి అని చూసినట్లయితే, ఒక చిన్న సింహాన్ని తీసుకెళ్లేసి ఒక సర్కస్లో ఉండేటువంటి ఒక మేనేజర్ తను తీసుకెళ్ళి దాన్ని పెంచుతూ ఉంటాడు. సో పెంచి కొన్ని రోజుల తర్వాత దాన్ని వదిలిపెట్టేస్తుంటాడు. సో సింహం పోయి రిక్వెస్ట్ చేస్తుంది, నన్ను శక్తి సామర్థ్యాలు నాకు బాగా ఉన్నాయి కదా, సో నేను పోయి వేటాడి అక్కడ అడవిలో నేను ఒక కింగ్ లాగా బ్రతుకుతాను, కింగ్ లాగా బ్రతకని అనేసి రిక్వెస్ట్ చేస్తుంది మేనేజర్. సో మేనేజర్ సింహాన్ని తీసుకుపోయి అడవిలో వదిలిపెట్టేసేస్తూ ఉంటాడు. సో అల్టిమేట్గా కుక్కలతో కంపేర్ చేసినప్పుడు సింహానికి చాలా పవర్ ఉంటుందండి. సో చాలా బలమైంది, చాలా వేటాడగల సామర్థ్యం ఉంటుంది. బట్ ఇక్కడ ఏమవుతుందంటే, సింహం వేట కుక్కల చేతిలో చచ్చిపోతూ ఉంటుంది. సో ఎందుకు వేట కుక్కల చేతిలో చచ్చిపోయిందని చూసినట్లయితే, ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్, వేటాడేటువంటి సామర్థ్యాన్ని కోల్పోయింది. యాక్చువల్ దాని దగ్గర ఎంత బలం ఉన్నప్పటికీ కూడా వేటాడేటువంటి సామర్థ్యం అనేది లేదు. ఎందుకంటే ఇక్కడ ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్, వేటాడడం ఎలాగో తెలియదు, వేటాడకుండా కొన్ని సంవత్సరాలు అలాగే ఉన్నది. సో కాబట్టి ఆస్పిరెంట్స్, మీ దగ్గర ఎంత బలం ఉన్నా, ఎంత శక్తి ఉన్నా, ఎంత సబ్జెక్ట్ ఉన్నా, ఏదున్నా కానీ ఒక్కటే, మీరు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ప్రాక్టీస్, మోర్ 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 ప్రాక్టీస్, మోర్ రివిజన్స్ ఇస్తేనే మీకు సక్సెస్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో అలాంటి సింహం, అంత బలమైన సింహం ఏంటి మనకి, వేట కుక్కల చేతిలో చచ్చిపోయింది. సో కాబట్టి మై డియర్ ఆస్పిరెంట్స్, నేను చెప్పేది ఒకటే, పాజిటివ్గా ఆలోచించండి. సో మెనీ అండ్ మెనీ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి, రిజల్ట్స్ ఇవ్వండి, అలా ఉంటేనే ఖచ్చితంగా సక్సెస్ అనేది సాధిస్తుంటాం. మన కోసం అక్కడ జాబ్ ఎదురు చూస్తుంది, ఖచ్చితంగా కొడదాం, కొట్టి తీరుదాం, కొట్టి చూపిద్దాం. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ నెక్స్ట్ సెషన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.